మహబూబ్నగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా కల్తీ నూనె వ్యవహారం నడుస్తుంది. భూత్పూర్ తాటికొండ సమీపంలో వెలుగు చూస్తున్న విస్తుపోయే నిజాలు వెలుగున్నాయి. తాటికొండ శివార్లో జంతువుల కళేబరాలతో వస్తున్న దుర్వాసనలు అందరికీ బెంబేలెత్తిస్తున్నాయి. కళేబరాలతో కల్తీ నూనె, కల్తీ ఎరువులు తయారీ సామ్రాజ్యాన్ని సృష్టించిందో కంపెనీ. బొక్కల ఫ్యాక్టరీ ద్వారా గాజులపేట యువకులు ధర్నా చేపట్టారు. పశువుల కళేబరాలతో ఆయిల్ తీసే క్రమంలో కంపెనీల వల్ల గాలి కాలుష్యం ఏర్పడుతుందంటూ యువకులు నిరసన తెలియజేయడం జరిగింది. విషవాయువుల వల్ల పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఫైర్ అవుతున్నారు యువకులు. కంపెనీ యాజమాన్యానికి మధ్య వీరికి మధ్య తీవ్రమైన వాగ్వాదం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం. ఏదైతే చుట్టుపక్కల 2-3 గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏదైతే గతంలో కూడా దీనిపై ఆందోళన చేసిన నేపథ్యంలో ఒక 3 నెలలు మూసివేసిన కంపెనీ మళ్ళీ తెరుచుకోవడంతో ఏదైతే దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి ఆరోగ్యాలు వాయు కాలుష్యం, గాలి కాలుష్యంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయంటూ కూడా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గత రాత్రి కూడా దీనికి సంబంధించి పెద్ద భారీ ఎత్తున ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. కంపెనీని అధికారులు తొందరగా స్పందించి ఈ కంపెనీని బంద్ చేయాలంటూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్న ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు కానీ అటు పోలీసులు కానీ కంపెనీకి అనుమతులు ఉన్నాయంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో గ్రామాల ప్రజలు తమకు ఈ కంపెనీ అవసరం లేదంటూ, తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయంటూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కంపెనీని బంద్ చేయాలని అయితే పూర్తి స్థాయిలో చుట్టుపక్కల 2-3 గ్రామస్తుల పరిస్థితి అయితే ఉన్నది అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనకు గాజులపేటకు చెందిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రధానంగా ఈ కంపెనీ నుంచి ఎటువంటి సమస్యలు ఎదుగుతున్నాయి, ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నాం? ప్రధానంగా ఈ ఇక్కడ ఏదైతే ఉందో జంతు కళేబరాలను తీసుకొచ్చి ఆయిల్ తయారు చేసే క్రమంలో వ్యర్థాల ద్వారా చెడు గాలి వస్తుంది. ఈ చెడు గాలి ద్వారా ఏమవుతుందంటే చిన్నపిల్లల శ్వాసకోశ వ్యాధులు, వృద్ధులలో కూడా అదే వచ్చేసి చాలా మంది కూడా ఆ దానిన పడి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. దీని మీద గతంలో ప్రభుత్వ అధికారులకు కానీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ విన్నవించుకోవడం జరిగింది. వారు పట్టించుకొని సందర్భంలో గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున వచ్చి కంపెనీ ముందల ధర్నా చేస్తే ఆ సమయంలో గత 6 నెలల క్రితము ఇక్కడ ప్రస్తుత సీఐ కాకుండా ఇంతకుముందు ఉన్న సీఐ ఎవరైతే ఉన్నారో రజితా మేడం గారు వచ్చి మేము దీన్ని ఖచ్చితంగా పూర్తిగా క్లోజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి సంబంధిత శాఖలకు మేము దరఖాస్తు పెట్టినాం. అవి రిపోర్ట్స్ వచ్చినాక మీది బంద్ అవుతుందని చెప్పిండ్రు. తాత్కాలికంగా 1 వారం 10 రోజులు బంద్ చేసిండ్రు. మళ్ళీ యథావిధిగానే కొనసాగుతుందని చెప్పేసి ఎన్నో రోజుల కొలిగా యువకులు అనుకుంటున్నారు కంపెనీ దగ్గర పోయి బంద్ చేపియాలి అది అనుకుంటున్న సందర్భంలో నిన్న ఏదైతే పండగ సందర్భంగా హైదరాబాద్లో పనిచేసుకునే ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళు పండగకు వస్తున్న సందర్భంలో ఈ కంపెనీ దగ్గర రాగానే స్మెల్ వస్తుంది. అదే సమయంలో ఒక ఆటోలో జంతు కళేబరాలు వేసుకొని వస్తున్న వచ్చి ఒక కంపెనీ దగ్గర ఆగితే వాళ్ళు ఆపి ఏం మేము బంద్ చేయమని చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు మీరు దాన్ని కొనసాగుతున్నారని చెప్పడంతో ఇక్కడున్న ఏదైతే లేబర్ ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించిన లేబరు మీరెవరు అడగనికని చెప్పేసి మా యువకులను కర్రలతోటి దాడి చేయడం వల్ల నిన్న అంతా కూడా దాదాపు గ్రామ యువకులు గ్రామస్తులు అంతా కూడా వచ్చి కంపెనీ ముందల బైఠాయించడం జరిగింది. రాత్రి కూడా సీఐ గారికి అదే చెప్పినాం, మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం, ఈ కంపెనీ మాకు అవసరం లేదు. ఇంకోటి కంపెనీ అన్నప్పుడు ఇక్కడున్న స్థానిక యువకులకు కానీ వాళ్ళకు కానీ ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించేటివి ఉండాలి కానీ ఇలాంటి మనుషుల ప్రాణాలతోటి చెలగాటమాడే కంపెనీలకు పర్మిషన్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము దీనికి మేము మా గ్రామ సర్పంచ్ని కానీ పక్క గ్రామ సర్పంచ్లను అడిగితే దీంట్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఉన్నత అధికారులు కానీ చేతులు ఉన్నాయి. మేము ఇంతకుముందు జరిగినప్పుడు పోయి ఎంక్వైరీ చేస్తే మాకు చాలా ఒత్తిడి వచ్చింది, పెద్ద వ్యక్తుల నుంచి ఫోన్లు రావడం జరిగింది, దీన్ని మేము ఏం చేయలేము మరి అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. దీనికి సంబంధించి కంపెనీకి సంబంధించి ఏదైనా లీగల్ గానే మేము వెళ్ళాము, లీగల్ గానే పర్మిషన్ తీసుకున్నాము, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాము, కాబట్టి ఈ కంపెనీ పెట్టామని కూడా దీని యాజమాన్యం చెప్తున్నారు. అయితే ఆ రోజు కూడా గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీలో కూడా అనుమతులు తీసుకున్నామంటున్నారు, దీని మీద మీరేమంటారు? ఆ రోజుల్లో పక్క గ్రామం ఏదైతే ఉందో ఇది తాటికొండ శివార్లో ఉంటుంది, ఆ రోజున్న గ్రామ సర్పంచి కి వాళ్ళు ఏం చెప్పిందని చెప్తున్నారు. మా ఆ టైంలో ఉన్న పెద్ద మనుషులను అడిగితే ఏదో బిస్కెట్ ఫ్యాక్టరీ అంటే బిస్కెట్ ఫ్యాక్టరీ అంటే ఇచ్చినాము, అది బిస్కెట్ ఫ్యాక్టరీ తర్వాత కూడా మేము మళ్ళీ అబ్జెక్షన్ చేసినాము. ఆ సందర్భంలో ఇవన్నీ పెద్దలు ఉన్నారని తెలిసింది. మాకైతే ఫస్ట్ అయితే ఏదో బిస్కెట్ ఫ్యాక్టరీ అని చెప్తే ఏదైనా మా పిల్లలకు ఉపాధి అవుతుంది అని చెప్పేసి మేము పర్మిషన్ ఇచ్చినాం, కానీ ఇట్లా ఉంటుంది అంటే మేము ఎందుకు ఇస్తామని చెప్పేసి ఆ పెద్దలు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యం
కొందరికి ముడుపులు కూడా చెల్లించిన ఆరోపణలు వస్తున్నాయి. గ్రామానికి కానీ అధికారులకు కానీ ఇటు దీనికి సంబంధించిన శాఖ అధికారులకు కానీ అయితే పెద్ద ఎత్తున ముడుపులు రావడం వల్లే ఈ కంపెనీని తీసేయలేకపోతున్నారని కూడా ఆరోపణలు వస్తాయి. దీని మీద మీరు ఈ ఆరోపణ అయితే వాస్తవం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ ప్రతిసారి యువకులు వచ్చి అడ్డుకున్నప్పుడల్లా కొంతమందికి లాభం జరుగుతుంది అనేది వాస్తవము. దానివల్లనే గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాలను పణంగా పెట్టి ఆ కొంతమందికే లాభం చేకూరే విధంగా ఇది అవుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారా లేకపోతే పూర్తిగా సీజ్ చేస్తారా ఏం చేస్తారో ప్రభుత్వ అధికారులు దీన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి. గతంలో మేము చెప్పి మా పెద్దలు చెప్తున్నారు ఏంటంటే గ్రామ సర్పంచులు కానీ కలెక్టరే వచ్చి దీన్ని రీఓపెన్ చేసిపోయిండు, ఇది కోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ దగ్గర పర్మిషన్లు ఉన్నాయని చెప్పారు. సరే ఉండొచ్చు, పర్మిషన్ ఉండొచ్చు, కానీ ఇలాంటి వ్యర్థాలు ఉండి ప్రాణాలతోటి చెలగాటం ఆడే ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దీన్ని మూసే వరకు కూడా ఇక్కడ ఉన్న యువత పోరాడుతుంది. దానికి తర్వాత తదనంతరం కంపెనీ మీద ఏమన్నా ఉద్దేశపూర్వకంగా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా చర్యలు జరిగితే కూడా దానికి బాధ్యత ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ గ్రామ యువకులు ఎవరు కూడా తీసుకోరు, ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ కంపెనీకి సంబంధించి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, గాలి కాలుష్యం తర్వాత శ్వాసకోశకు సంబంధించి చిన్నపిల్లలకు ఇబ్బందులు వస్తున్నాయి, కనుక ఈ కంపెనీని తీసివేయాలంటూ ఆ రోజు ఏదైతే పర్మిషన్లు తీసుకున్న లీగల్గా కంపెనీ యాజమాన్యం చెప్తుందో బిస్కెట్ ఫ్యాక్టరీకి సంబంధించి అనుమతి తీసుకున్నట్టు, మేము ఇక్కడ బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నట్టు కూడా అనుమతి తీసుకున్నారని, ఆ అనుమతులు కూడా ఈ రోజున రద్దు చేయాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేశారు. మరోవైపు దీంట్లో పెద్ద ఎత్తున అధికారులకు ముడుపులు చెల్లించారంటూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ కంపెనీని ఏదైతే కాలుష్యానికి కారణమవుతున్నా ఆరోగ్య